భీమవరం పట్టణంలో కరోనా వైరస్ పట్ల కష్టకాలంలో ఉన్న అనాథులకు అభాగ్యులకు భీమవరం హౌసింగ్ బోర్డు అసోసియేషన్ వారి ఆధ్వర్యాన భీమవరం ప్రకాష్ నగర్ కాలనీలో భోజనం ప్యాకెట్లు, సబ్బులను పంపిణీ చేశారు. వ్యక్తిగత బాధ్యత, శుభ్రతతో ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి. ఇంటి వద్ద ఉండాలి, రోడ్ల మీదకు రాకూడదని. యాదవర్గానికి చెందినటువంటి నిరుపేద కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇది సాహసం అనుకోవచ్చు, మరి ఇంకోటి అనుకోవచ్చు, కానీ వాళ్ళకి కొంత కనీస ఆహారం అందించాలని చెప్పేసి భీమవరంలో స్వచ్ఛంద సంస్థలు అనేక చోట్ల అనేక రకాలుగా ఆహారాన్ని అందిస్తున్నారు దాతల సహకారంతో. మరి స్వచ్ఛంద సంస్థలు సంఘాలు భీమవరం పట్టణ వాళ్ళకి మేము తెలియజేస్తున్నాం. భీమవరం కొలవంతిపురంలో ఉన్నటువంటి ప్రకాష్ నగర్ కాలనీలో మరి అనాథులు ఉన్నారు. సుమారు 200 మంది ఒక 50-60 కుటుంబాలను నివసిస్తారు కదా. వారికి మామూలు రోజుల్లోనే జరుగుబాటు చాలా కష్టం. అటువంటి సమయంలో వాళ్ళు ఏ పని చేసుకోవడానికి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం యాచన చేసుకునే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. కాబట్టి మరి దాతలు స్వచ్ఛంద సంస్థలు మరి గమనించి మరి వారికి కొంత ఆహారం. ఈరోజు హౌసింగ్ బోర్డుగా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ అధ్యక్షులంటే ఎస్ రామారావు నేతృత్వంలో రోజు కూడా 300-400 మందికి ఆహారం అందిస్తున్నారు పట్టణంలో పలు ప్రాంతాల్లో. అలాగే ఈరోజు వారు ఇక్కడ మాకు ఒక 50-60 మందికి సరిపడా ఆహారం అందించారు. అలాగే రాయలం ప్రాంతానికి చెందినటువంటి చందు, నరేష్లు మరి వాళ్ళు స్వచ్ఛందంగా యువకులు మంచి పని చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడ ఆహారాన్ని అందజేశారు. వాళ్ళు కూడా ప్రతిరోజు మరి కొద్ది మందికైనా సరే ఆహారం అందించడానికి వాళ్ళు కూడా యువత అంతా కూడా కృషి చేస్తున్నారు. మరి ఈ సందర్భంలో ఎవరైనా సరే మరి యువకులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ కొంత వీళ్ళకి బలవంతపురంలో ప్రకాష్ నగర్ కాలనీకి కూడా కొంత ఆహారాన్ని అందిస్తే వాళ్ళు కూడా మరి జీవనం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి దాతలందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కరోనా వైరస్ మా మరి ఈ దయలైనటువంటి ఈ ప్రాణులన్నీ కూడా ఎన్నో ఇబ్బంది పడుతున్నాయి. మరి ఈ సందర్భంగానే సరే ఆ దేవుడు మనల్ని ఈ మహమ్మారి నుంచి తరింపట్టి మనల్ని రక్షించాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాం. ఇద్దరు వచ్చిందేనా?